ప్రభావాలకు సంబంధించి మరింత సమాచారం భరత్ అందిస్తారు. భరత్ నగరంలో 5 గంటలుగా వర్షం పడుతోంది, ఇంకా వర్షం కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? రాష్ట్రంలో వర్షాల ప్రభావం ఎలా ఉండబోతోంది? సకెట్ ఇంకా వర్షం కంటిన్యూ అవుతుంది. చాలా ప్రాంతాల్లో కూడా ఇంకా 1-2 అవర్స్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికి 15 సెంటీమీటర్లు దాటింది హైయెస్ట్ రెయిన్ఫాల్. గట్కేసర్ దగ్గర సింగపూర్ టౌన్షిప్ లో 15.7 సెంటీమీటర్ల వర్షం రాత్రి 10 గంటల వరకు నమోదైంది. ఇదే ప్లేస్ లో లాస్ట్ 4 డేస్ బ్యాక్ 32 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సో ఎక్కడైతే గత 4 రోజుల క్రితం వర్షం కురిసిందో అదే ప్రాంతాల్లో మళ్ళీ సరిగా కురుస్తుంది. అంటే ఈస్ట్ ఆఫ్ హైదరాబాద్, తూర్పు హైదరాబాద్ ఏదైతే ఉందో, హయత్ నగర్, ఉప్పల్, ఎల్బీ నగర్, వనస్థల్పురం, ఈ ప్రాంతాల్లో భారీగా మళ్ళీ వర్షం కురుస్తుంది. ఈ ప్లేసెస్ లో చాలా ప్లేసెస్ లో ఇప్పటికే 12 నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో ఆల్రెడీ 25 నుంచి 30 సెంటీమీటర్లు మొన్న నమోదైంది, మళ్ళీ ఇప్పుడు 12 నుంచి 15 సెంటీమీటర్లు రావడంతో ఆల్రెడీ వాటర్ తగ్గలేదు. అక్కడ ఫ్లడ్ ఇంకా అదే విధంగా ఉంది. ఆ ఫ్లడ్ కు తోడు ఇప్పుడు మళ్ళీ కొత్తగా వాటర్ రావడంతో ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఇంకా అక్కడ చాలా చోట్ల కరెంటు కూడా కొన్ని చోట్ల లేదు, తర్వాత వాటర్ అక్కడే స్టాగ్నేట్ అయి ఉంది. దీంతో మరొకసారి అక్కడ వాటర్ లాగింగ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ విజయవాడకు వెళ్దామని బయలుదేరిన వాళ్ళు చాలా మంది ట్రాఫిక్ లోనే చిక్కుకున్నారు. ఎల్బీ నగర్, ఉప్పల్ ఇటువైపు ఎవరైతే ఉన్నారో, ఉప్పల్ నుంచి వరంగల్ వెళ్దాం అనుకునే వాళ్ళు, తర్వాత విజయవాడ వెళ్దాం అనుకునే వాళ్ళు ఎల్బీ నగర్ వైపు మార్గంలో చాలా మంది చిక్కుకుపోయారు. మన సమాచారం అంతా హయత్ నగర్ దగ్గర బాత సింగారం దగ్గర ఇద్దరు కారులో చిక్కుకున్నారు, వాళ్ళు వరదలో చిక్కున్నారు. సహాయం కోసం వాళ్ళు అర్థిస్తున్నారు, పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు బయటకు తీసుకొచ్చింది. సో ఎవరైనా విజయవాడ వెళ్ళే వాళ్ళు ఉన్నా, వరంగల్ వెళ్ళే వాళ్ళు ఉన్నా, వాళ్ళ ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకుని రిటర్న్ వస్తే కనుక బెటర్. ఎందుకంటే నాగోలు, ఎల్బీ నగర్, హైట్నగర్, ఉప్పల్ వైపు భారీగా ట్రాఫిక్ కనిపిస్తుంది కాబట్టి. అట్లాగే ఇప్పుడు తక్షణంగా జిహెచ్ఎంసీ కానీ లేకపోతే ఇతర అధికారులు కానీ ఇమీడియట్ గా ఈ ఎల్బీ నగర్, హయత్ నగర్, ఉప్పల్ ఎక్కడైతే చాలా ఎక్కువ వర్షపాతం పడిందో, మళ్ళీ ఫ్లడ్ వరద వచ్చే అవకాశం ఉందో, వాటి మీద దృష్టి సారించాల్సిన అవసరం కనబడుతుంది టార్గెట్. ఎందుకంటే ఆల్రెడీ 9-10 గంటల ప్రాంతంలోనే ఈ ప్లేసెస్ లో చాలా చోట్ల కూడా వరద వచ్చి ఉంది. సో వాటిని ఇమీడియట్ గా కూడా ఇప్పుడు వర్షం తగ్గిన తర్వాత ఏదైనా రెస్ట్ మెజర్స్ కానీ అవి కానీ ప్రయత్నం చేయొచ్చు. అంతవరకు కూడా ఇబ్బందులే ఉంటాయి. సో ఈ రాత్రి మరొకసారి టెస్ట్ కానుంది, ఒక పరీక్ష ఈ రాత్రి ఎల్బీ నగర్, హయత్ నగర్, ఉప్పల్, వనస్థల్పురం లో ఉన్న వాళ్ళకి. కొంచెం తూర్పు హైదరాబాద్ తో పోలిస్తే పశ్చిమ హైదరాబాద్ లో తక్కువ ఉంది, బట్ షేక్పేట లాంటి ప్రాంతాల్లో ఆల్రెడీ 11-12 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీంతో తోలిచోకిలోని నదీం కాలనీ, బేగంపేటలోని బ్రాహ్మణవాడి ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా లోపెక్ ఏరియాలు. ఇక్కడ మళ్ళీ కూడా మరొకసారి ప్రాబ్లం ఎదురవుతుంది. ఆల్రెడీ ఇంకొక 3-4 రోజుల కాలనీని ఇంకా పూర్తిగా బయటికి రాలేదు వరద ముక్తి నుంచి. రాకముందే మరొకసారి వర్షం కురవడంతో మళ్ళీ ఇదే పరిస్థితి. 19వ తేదీ మరొక అల్పపీడనం ఉంది. 21వ తేదీలో భారీ వర్షాలు తెలంగాణకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అప్పుడు మళ్ళీ హైదరాబాద్ లో వర్షం పడితే ఇక పుండు మీద కారం తల్లినట్టు అవుతుంది. ఇవాళ కూడా జరిగింది అదే, పుండు మీద కారం తల్లిన విధంగా భారీ వర్షం కురిసింది. సో అధికార యంత్రాంగం సాధ్యమైనంత వరకు కూడా ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వరుస వానలకు శిథిల పాత బిల్డింగ్స్ చాలా వరకు కూలే అవకాశం ఉంటుంది, కరెంట్ షాక్ కొట్టే అవకాశాలు ఉంటాయి. ఆల్రెడీ ఒక వ్యక్తి మరణించాడు కరెంట్ షాక్ తో అని చెప్తున్నారు. తెల్లాలలోకి వాటర్ చేరుతుంది, దాని ద్వారా కరెంట్ షాక్ వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా చూసుకోవాల్సింది. ప్రజలు అలర్ట్ గా ఉండాలి, అధికార యంత్రాంగం కూడా. ఈ రాత్రంతా అయినా సరే ఎక్కడైతే వరద ఎక్కువ ఉంటుందని భావిస్తున్నారు ఆ ప్లేసెస్ లో ఎక్కువ సహాయక చర్యలు చేపట్టాల్సిన అవసరం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ భరత్.